మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని, మహిళలు లేనిదే మానవాళికి మనుగడ లేదని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య హాజరయ్యారు. సిబ్బంది, మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంలు, ఐకేపీకి సంబంధించిన మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి కార్యాలయం ముందు ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మహిళ అన్ని రంగాల్లో పోటీ పడాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సురేష్, సిబ్బంది తదితరులున్నారు. మహిళలందరూ కూడా అన్ని రంగాలలో కూడా ముందుండాలి, ముందున్నారు కూడా, కానీ వారి బాధ్యతలు చాలా గొప్పవి. వారు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగాలలో కూడా మంచి న్యాయం చేస్తూ, కుటుంబ పరంగా కూడా మహిళల బాధ్యత చాలా గొప్పది. దాన్ని చాలా దూరదృష్టి పెట్టి మహిళలు నిర్వహించాలి. మహిళలందరికీ తెలుసు, కానీ ఇవల్ల కుటుంబాలల్లో ఇబ్బందులు ఏ పద్ధతిలో జరుగుతున్నాయనేది కూడా మహిళలే గుర్తించవలసిన అవసరం ఉంది. మహిళలు చాలా ఓపికతోని కుటుంబాన్ని ఆదరించి, కుటుంబం మంచిగున్నప్పుడే అన్ని కూడా మంచిగా జరుగుతాయి. కాబట్టి ఎక్కడ పేరు రావాలన్నా ఫస్ట్ కుటుంబమే. ఆ కుటుంబమును అన్ని రంగాల్లో ముందుకు తీసే మహిళలే కాబట్టి మహిళలు బాగా ఓపికతోని నడవాలి. ఈ స్వేచ్ఛ కల్పించవలసిన బాధ్యత మీదే కాబట్టి మీరు బాగా ఉండాలని చెప్పేసి మహిళలు కోరుకుంటూ, మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.